ప్రిన్సిపల్ ఆఫీస్ మళ్ళీ చెప్పాలి కదా మీ గురించి, అయితే కాసేపు ఉండండి, అందరు కలిసే ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం. ఓకే, క్లాస్ పిక్ శాలరీ తీసుకుని వెళ్ళిపోవడానికి ఇది ఏమైనా గవర్నమెంట్ యూనివర్సిటీ అనుకుంటున్నారా సార్? కేఎల్ యూనివర్సిటీ పైగా డిఎస్టి ఫిట్ స్పాన్సర్డ్ ఈసీ డిపార్ట్మెంట్, అలా చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమే కానీ ఉండటం ఉండదు. కోర్స్ మీద కోఆర్డినేటర్ అయ్యి క్లాస్ ని కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటగా, కానీ మీ కన్ఫ్యూజ్ ఏదో మీరు చేసుకోండి. మా పిల్లల జీవితాలు ఎందుకు ఆడుకోవటం? బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్స్ అని డిఫరెంట్ మార్చి ఓకే. కోర్స్ కోఆర్డినేటర్ అంటే నెట్ లో బీపీటీ చూసి క్లాస్ లో టెస్ట్లు పెట్టి వెళ్ళిపోతాను అనుకుంటున్నారంటరా? ఇక్కడ కోర్స్ కాంపిటెన్సీతో పాటు ఫ్యాకల్టీతో పాటు కోర్సు చెప్పే లెక్చరర్స్ ని, కోర్సు తెలుసుకునే స్టూడెంట్స్ ని, ల్యాబ్ అటెండర్ ని అందరిని కూడా నేను కోఆర్డినేట్ చేస్తున్నా. వీడిని వాడిని అందరిని కోఆర్డినేట్ చేస్తా. సో క్లాస్ ను భంగం పట్టించి అటెండెన్స్ మాత్రం మాకు ఏమంటారు సార్? అయినా నేను ఇప్పుడు వచ్చింది మీకు ఏదో చేద్దామని కదరా, ఫెయిల్ అయిన సబ్జెక్ట్ గురించి అడుగుదామని వచ్చాను. మీ కౌన్సిలింగ్ కూడా తీసుకొచ్చా, ఒకటో రెండు మర్చిపోతానని. ఫస్ట్ సెమ్ లో ల్యాబ్ సర్టిఫికేట్ కోర్స్ వేరే పాస్ అవ్వాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ బంగొట్టి డీటెయిల్ అయ్యారు పాస్ అవ్వాలి. ఎగ్జామ్ రాపిద్దాం లేదని కదా అని అటెండెన్స్ తగ్గితే 20% యాడ్ చేసాం, అయినా ఆయన సబ్జెక్ట్ ఉండే 26% వచ్చి డీటెయిల్ అయ్యారు పాస్ అవ్వాలి. లాస్ట్ సెమ్ లో ప్రాజెక్ట్ లో డిఫరెంట్ కోర్స్ పట్టుకొని రంద్రా పేపర్ లో అంటే పకోడి చకోడి అని పేపర్ లో తీసుకొచ్చారు. ఇది తప్పురా అంటే మీ వల్ల పక్క నలుగురు కూడా ఫెయిల్ అయ్యారు, మీతో పాటు వాళ్ళని కూడా పాస్ చేయాలి. ఆఖరికి డిజిటల్ సిస్టమ్స్ లో యాక్టివ్ లెర్నింగ్ క్లాస్ లో 4 టైప్ ఆఫ్ నంబర్ సిరీస్ సిస్టమ్ చెప్పంటారా అంటే డైమండ్ సిరీస్, ఆగింగ్ సిరీస్, కలర్ సిరీస్, పేద ముక్కల సిరీస్ కి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నంబర్ సిరీస్ కోలిగేయండిరా, మొత్తం చూసుకోండి పాస్ అవ్వాలి. పాస్ కాకపోతే మీ ఒరిజినల్ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి మీ జాతకాలు చెబుతాం. గవర్నమెంట్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అయితే నాకు మాటలు చెబుతారు, కేఎల్ యూనివర్సిటీ పైగా డిఎస్టి ఫిచ్ స్పాన్సర్ డిసి డిపార్ట్మెంట్, ఇక్కడ ప్లేస్మెంట్ కాకపోతే అడిగే దిక్కు దివాడం కూడా ఉండదు. మీరు రండి, డిస్ప్లే మీరు రండి, డూప్లికేట్ పేరెంట్స్ పదండి. డే పేరెంట్స్ ఫ్యాకల్టీ నుంచి చాలా తీసుకున్నారు, పాస్ అయిన చేసే వాళ్ళ